విదేశాల్లో తవ్వకాలు జరపగా మహాభారతం రతం బయటపడింది అని చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం. ముందుగా వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ప్రదేశం చైనాలోని అన్యాంగ్ నగరం సమీపంలో ఉన్న ఇంజు మ్యూజియంలో ఉన్నట్లు గుర్తించాము. దీనికి సంబంధించిన మరిన్ని వీడియోలు ఇక్కడ చూడవచ్చు. చైనా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఇంజు ప్రాంతం చైనాలోనే అతి ప్రాచీన పురావస్తు ప్రదేశాలలో ఒకటి. 19వ శతాబ్దం నుంచి ఇక్కడ తవ్వకాలను జరిపారు. క్రీస్తుపూర్వం 16 నుండి 11వ శతాబ్దం మధ్యలో ఉన్న శాంగ్ ఇన్ రాజవంశం పరిపాలిస్తున్న కాలానికి చెందిన సుమారు 3,300 ఏళ్ల నాటి వివిధ వస్తువులను, ఎముకలు, ఆభరణాలు, రథాలు ఇక్కడ ఉన్న మ్యూజియంలో చూడవచ్చు. ఇది యూనేస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన ప్రదేశం. ఇక్కడ ఉన్న ప్రాచీన సమాధుల్లో మనుషుల ఎముకలతో పాటు రథచక్రాలు, వివిధ ఆభరణాలు, పాత్రలు కూడా లభించాయి. ఈ మ్యూజియంలో భద్రపరిచిన మరిన్ని రథాల ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. మొత్తానికి చైనా మ్యూజియంలో ఉన్న 3,300 ఏళ్ల క్రితం శాంగ్ వంశం పరిపాలిస్తున్న కాలం నాటి రథ చక్రాలను మహాభారతం రథంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇది ఫేక్. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్, ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ చేసి మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.